పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నడిపించే వాక్యం అనే ఈ ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇవ్వటానికి ప్రభు సహాయం చేస్తున్నారు, అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా నిరవధికంగా ఇక నుండి రానయ్యున్నటువంటి ఈ నడిపించే వాక్యం అనే టీవీ కార్యక్రమాల ద్వారా వీక్షిస్తున్న మీరందరూ క్రీస్తులో బలపరచబడి దేవుని రాకడికి సిద్ధపరచబడాలనే ఒకే ఒక ఆశతో ఈ కార్యక్రమాలను ముందుకు కొనసాగించాలని ఆశపడుతూ ఉన్నాం. కావున వీక్షిస్తున్న మీరందరూ వాక్యం మీద మనసు కలిగి దేవుని మాటకు చెవి యొగ్గాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమస్వరూపి, దయావాచ్యత కలిగిన తండ్రి, నీ పరిశుద్ధనామానికి వందనాలు, స్తోత్రాలు. నాయనా, నీ యొక్క దయా సంకల్పం, నీ యొక్క అయా నిత్య సంకల్పాన్ని బట్టి ప్రభా అయా ఈ ప్రార్థన టీవీ ఛానల్ యొక్క ప్రేక్షకుల ముందుకు నాయన ఈ ఛానల్ ద్వారా రావడానికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు. తండ్రి, నడిపించే వాక్యమైన ఈ కార్యక్రమాన్ని తండ్రి మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నిత్యముగా ఆత్మ సంబంధమైన దీవెన, భౌతిక సంబంధమైన దీవెన ప్రతి వారికి దయచేసి మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని నజరయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని ఈ దినం విందాం. దేవాది దేవుడు మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థానం కలిగిన వారే ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు. ఎవరైనా ఒక వ్యక్తిని మనం మన ఇంటికి ఫంక్షన్కి పిలిచినప్పుడు ఆ వ్యక్తికి సరైన స్థానాన్ని మనం ఇవ్వాలని వాళ్ళు ఆశపడతా ఉంటారు. మనం వారికి తగిన స్థానాన్ని కేటాయించినప్పుడు వారు మనసులోనైనా లేక భౌతికంగానైనా బాధపడుతూ ఉంటారు. ఒక మనిషినికే నేను వెళితే నాకంటూ ఒక ఘనమైన స్థానం కావాలని కోరుకుంటూ ఉంటారు. మరి జీవం కలిగిన దేవుడు, సర్వలోకాన్ని నోటి మాటతో కలుగు చేసిన పరిశుద్ధుడైన దేవుడు మన జీవితంలో ముఖ్యముగా లోకంలో ఉన్న వారి నిమిత్తం కాదు, కానీ దేవునిని ఆశ్రయించిన ప్రతి వ్యక్తి జీవితంలో, ఆయన సన్నిధిలో రక్షింపబడిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు. అందుకు దావీదు అంటారు, దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు అని అంటారు. దావీదు అప్పటికి గొర్రెల కాపరి, తదుపరి దేవుని చేత ఆశీర్వదించబడిన వాడై ఇశ్రాయేలీలందరికీ పరిపాలించే రాజుగా మార్చబడ్డాడు. అయితే దేవుని సన్నిధిలో అతడు రాజుగా మార్చబడినప్పటికీ కూడా, నేను ఒక గొర్రెను, నా దేవునికి నేనే గొర్రెగా ఉన్నాను అని చెప్తున్నాడు. అతడే ఒక కాపరిగా ఉన్నప్పటికీ కూడా నేను మాత్రం నా దేవుని చేతుల్లో గొర్రెగా ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. అయితే దేవుని సన్నిధిలో కూడా మనం కూడా తగ్గించుకొని ఏ స్థితిలో ఉన్నా, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండినప్పటికీ కూడా, ఉన్నతంగా ఉన్నా లేని స్థితిలో ఉన్నా దేవునికి మాత్రం ప్రథమ స్థానం ఇవ్వగలిగితే నిశ్చయముగా దేవుడు మన యందుండి ఆయన మహిమపరచబడుతూ మనల్ని దీవిస్తూ తన కొరకు ఒక బలమైన జనముగా మారుస్తారు. అయితే దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్, లేకపోతే దేవునికి ఇవ్వాల్సినటువంటి ఒక ప్రథమ స్థానం ఏమిటంటే, దేవుని సింహాసనం మన వ్యక్తిగత జీవితంలో, మన భౌతిక జీవితంలో స్థాపించబడాలి. దేవుని సింహాసనమే మన జీవితంలో గనక ఉండినట్లయితే నిశ్చయముగా సింహాసనం మీద ఉన్నటువంటి ఒక రాజు ఏం చేస్తాడు, పరిపాలన చేస్తాడు. పరిపాలన చేస్తూ ఆ రాజ్యంలో ఉన్నటువంటి కొదువ, కొరత, లేమి, అక్కర ఏది ఉన్నా దాని విషయంలో అతడే శ్రద్ధ వహిస్తాడు. న్యాయం కూడా ప్రకటిస్తాడు, న్యాయం చేస్తాడు, సమస్తం కూడా అతడు న్యాయం చేయాలనే చూస్తాడు. అట్లాగే రాజుగా దేవుడు సింహాసనంపై మన జీవితంలో ఆసీనుడిగా ఉండినట్లయితే ఖచ్చితంగా మన జీవితాలు ఎంతో బహుగా దీవించబడి ఆత్మీకంగా ఎదుగుతూ భౌతికంగా ఎదుగుతూ అనేకులకి దీవెనకరంగా మార్చబడతాం మనం. ఒకసారి దైవజనుడైనటువంటి యెషయా రాజైన ఉజియా మరణించిన తర్వాత ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనం ఏమిటంటే, పరలోకమందు
దేవాది దేవుడు సింహాసనాసీనుడే ఉండటం యెషయ చూచాడు. సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవాది దేవుడు అక్కడ ఉన్నటువంటి పరలోక రాజ్యములో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితిని అతడు తేటగా దర్శనములో చూచి ఆ దర్శనము చేత నింపబడి తన యొక్క తప్పిదమును గ్రహించుకున్నాడు. అయితే మనం ఈ విషయంలో గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ఎప్పుడైతే దేవుని సింహాసనం మన జీవితంలో స్థిరంగా స్థాపించబడి ఉంటుందో, ఆయన రాజు కాబట్టి పరిపాలన చేసేవాడు కాబట్టి మొదట ఆయన మనల్నే పరిపాలన చేస్తాడు. ఆయన పరిపాలన చేసేటప్పుడు మన కొదువ కొరత అక్కర మనకి అవసరమైనవన్నీ ఇవ్వటం తర్వాత, కానీ ఆయన మొదటిగా మన జీవితంలో సింహాసనాసీనుడిగా గనుక ఉంటే మొదటిగా ప్రభు చేసే కార్యం ఏమిటంటే, మన తప్పిదములను మన పాపములను మనం పడిపోయిన స్థితి సమస్తాన్ని మనకి గుర్తు చేసి దాని నుండి తిరిగి లేపి దేవుడు ఒక పరిశుద్ధమైన జీవితంలోకి నడిపిస్తారు. అయితే దేవుడు కోరుకుంటున్నది ఏమిటంటే, మన జీవితంలో సింహాసనాసీనుడిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మన జీవితాన్ని పరిశుద్ధపరచడం కోసం. మనం దేవునికి ఒక స్వకీయమైన సాంపాజ్యమైన సొత్తైన సొంత ప్రజలుగా మారాలని దేవుడు ఉద్దేశించారు. ఏదో అనామకులుగా ఉండాలనో, ఏదో దీనులుగా దరిద్రులుగా పడిన స్థితిలోనే ఉండాలనో దేవుని చిత్తం కాదు. కానీ దేవునికి నిజమైన కుమారులుగా కుమార్తెలుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. అందుకనే దేవుడు మన జీవితంలో సింహాసనం మీద కూర్చున్న రాజు వలె ఆయన గనుక ఉండినట్లయితే మనల్నే ఆయన పరిపాలన చేస్తాడు. మనల్ని పరిపాలన చేయటం అంటే, నేను ముందుగా చెప్పున్నాను, మనకి అవసరాలు అక్కర్లు తీర్చడం తర్వాత ముందు ఆయన చేసే పని మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తాడు. అంటే యెషయ అదే ఆ దర్శనాన్ని చూచాడు. తన జీవితంలో దేవుని సింహాసనాన్ని చూచాడు. దేవుని సింహాసనం మీద దేవుడు ఆసీనుడే ఉండటం చూచాడు. చూసిన తర్వాత ఆ పరలోకంలో దేవదూతలు రెండు రెక్కలతో ఎగురుతూ, రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటూ, రెండు రెక్కలతో కాళ్ళను కప్పుకొని దేవుని సన్నిధిలో ఆయనను యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క దైవ దర్శనం, పరలోక సంబంధమైన ఉన్నత దర్శనం చూసినటువంటి యెషయ ఇక వెంటనే అంటాడు, అయ్యో నేను పాపిని, అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్య నేను ఉన్నాను అని తన పాపం ఏమిటో, అతడు ఉన్న స్థితి ఏమిటో గుర్తుపట్టాడు. అంటే పరలోక సంబంధమైన దర్శనం మనం పొందుకోగలిగితే, అంటే దేవుని సన్నిధిలో దేవుని సింహాసనం ఆయన రాజుగా మన జీవితంలో ఉంటే మనం ఏ స్థితిలో ఉన్నామో, మన స్థితిగతులు ఏమిటో, మనం ఎలాంటి అనుభవాలు ఉన్నామో సమస్తం తెలియపరుస్తాడు. ఆయన తెలియపరిచినటువంటి దేవుడు వెంటనే దేవునికి సమర్పించుకుంటున్నాడు యెషయ, అయ్యో నేను పాపిని పాపిని. ఈ దినం కూడా దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే, ఏదో మనం ముందుగా ఆశీర్వాదాలు పొందాలనో, ముందుగా దేవుని సన్నిధిలో దీవించబడాలనోదో కాదు, కానీ ముందుగా మనం దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచబడిన వారమే ఉండాలి. అందుకనే దేవుని సింహాసనం మనం కోరుకోవాలి. ప్రభువా, నా జీవితాన్ని పరిపాలించే రాజుగా, ఒక సింహాసనాసీనునిగా నీవు నా జీవితంలోకి ప్రవేశించు ప్రభువా. దేవునికి ఒక ఘనమైన స్థానం మనం ఇచ్చినట్లయితే, ఒక ప్రథమ స్థానం ఇచ్చినట్లయితే, మొదట ఆయన మనల్ని గద్దిస్తాడు, ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు. అవేం చేస్తే గద్దింపులు ఆ జీవ మార్గము అని వాక్యం సెలవిస్తుంది. శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గము, అంటే ఒక నిత్యము జీవించే ఒక మార్గంలో మనం నడవాలనేది దేవుని ఉద్దేశం. ఈ లోకం మట్టుకి బ్రతుకుతూ ఈ లోకంలో ఉన్న వాటిని ఆస్వాదించి అనుభవించడం కోసం మాత్రమే కాదు, కానీ పరలోక రాజ్యములో ఉన్న వాటిని నిత్యము శాశ్వతం పొందుకోవటం కోసం దేవుడు మనల్ని పిలుచుకున్నారు. దాని కొరకు దేవుడు మనల్ని సిద్ధం చేయాలని ఆశిస్తూ ఉన్నారు. ఆశించిన దేవుడు ఆయన మనసు ఏమిటి అంటే, మనం దేవుని చేత దర్శించబడాలి, ఆయన సింహాసనం మన జీవితంలోకి రావాలి. ఒక వాక్యాన్ని చదువుకుందాం బిడ్డలారా, దేవుని వాక్యాన్ని. రెండవ దినవృత్తాంతాలు పుస్తకము 18వ అధ్యాయము 18వ వచనం. ఈ యొక్క వాక్యంలో ఉన్న సత్యం ఏమిటంటే, మేకాయా అనే ప్రవక్త కూడా ఉన్నాడు. అతడు ఒక చిన్న ప్రవక్త. అతడి జీవితంలో కూడా దేవుని సింహాసనం అతడు దర్శించుకుంటాడు. ఎలా అంటే, యెహోషాపాతు అతడు యూదులకు రాజు, యూదా ప్రజలకు. అలాగే ఇశ్రాయేలీలకి రాజుగా, అప్పటికే ఇశ్రాయేలీలకి రాజుగా ఉన్నటువంటి ఆహాబు అనే వ్యక్తి కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి
వీళ్ళిద్దరూ కలిసి స్నేహం చేశారు ఈ యెహోషపాతు ఇస్రాయేలీ రాజు అయినటువంటి అహాబు. వీళ్ళిద్దరు జీవితంలో వాళ్ళు ఏదో సాధించాలి, ఏదో మేము ఉద్ధరించాలన్నట్లుగా ఈ అహాబు రాజుకి యెహోషపాతుకి అనుకూలంగా అనేకులు వచ్చి ప్రవచనాలు చెప్తూ వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇక యెహోషపాతుకి మాత్రం అర్థమైంది, ఇవన్నీ ఇంతమంది ఇన్ని ప్రవచనాలు చెప్పినా కానీ మేకాయ అనే ప్రవక్త కూడా ఉన్నాడు, అతడు నిజమైన ప్రవక్త, అసలు అతడేం చెప్తాడో దేవుని సన్నిధిలో అని చెప్పి అతన్ని కూడా పిలిపిస్తే అతడు వచ్చి అంటాడు. అతడు వచ్చేటప్పుడు కొంతమంది అంటారు, మేము మేలులు ఆశీర్వాదాలు పలికాం, మాకు దేవుడు చూపించాడు, అహాబు రాజును బట్టి యెహోషపాతును బట్టి దేవుడు మాకు దర్శనం చూపించాడు, అందుకు వారు దీవించబడ్డారు, అందుకు వారికి మేలు కలుగుతుందని దేవుడు చెప్పాడు, మేము అదే ప్రవచించాం, నువ్వు కూడా అదే చెప్పు అని అంటే అప్పుడు ఈ మేకాయ అనే ప్రవక్త అంటాడు, నేను ఏది పడితే అది చెప్పను, దేవుడు నాకు ఏది ఇచ్చారో అదే చెప్తాను, సరే చెప్పు, నేను ఆకాశమందు ఆసీనుడైన దేవాది దేవుడు, అదిగో పరమందు సింహాసనాసీనుడిగా ఉండగా నేను చూచి తిని అని అంటాడు. అలా పరలోక దర్శనం పొందినటువంటి మేకాయ ప్రవక్త నిశ్చయముగా ఒక వాళ్ళు పలికిన అంతకుముందు ప్రవచనాలు పలికినటువంటి ఆశీర్వాదకరమైన ప్రవచనాలు, అవన్నీ ఆశీర్వాదకరమైన ప్రవచనాలు అని వాళ్ళు అనుకుంటే అవన్నీ అబద్ధ ప్రవచనాలు అని వాక్యం సెలవిస్తుంది. అంటే వాళ్ళకి కీడుకరమైనటువంటి ప్రవచనాలు, వాళ్ళు అనుకుంటున్నారు అవి మేలు అనుకుంటున్నారు. ప్రవచనం తప్పని నేను అంటలేదు, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలే తప్ప ఏదో ఆశించి ఏదో పొందుకోవాలి ఏదో చెయ్యాలి అనేది మాత్రం చేస్తే ఈ లోకంలో దేవుని దృష్టిలో వ్యర్థులమైపోతాం. కనుక దేవుని బిడ్డలారా గ్రహించాల్సిన సత్యం ఏమిటంటే దేవుని సింహాసనం ఆ మేకాయ అనే ప్రవక్త జీవితంలో అతడు పొందుకున్నాడు, చూచాడు, ఆ సింహాసన దర్శనం పొందుకున్నాడు. ఆ దర్శనం పొందుకున్నటువంటి మేకాయ ప్రవక్త ఉన్నది ఉన్నట్టుగా ఇతరులు చేస్తున్న తప్పిదమును కూడా కప్పకుండా అతడు బహిర్గతంగా చేసి వారిని ఖండించి గద్దిస్తున్నాడు. ఇందాక చెప్పున్నాను, ఒక దేవుని సింహాసనం మన జీవితంలో గనుక ఉంటే మొదటిగా మన జీవితాన్ని మనం సరిచేసుకోవడం కోసం, రెండవది ఇతరులకు కూడా మేలుకరంగా, ఇతరులకు కూడా అది తప్పైతే తప్పు, అది ఒకవేళ కీడుకరమైందైతే కీడు అని చెప్పటమే. అంటే ఇతరులను గద్దించటం ఒక జీవితం, మనల్ని మనం సరిచేసుకోవడం ఒక జీవితం. దేవుని సింహాసనం ద్వారా మనకి రెండు ఆశీర్వాదాలు, ఒకటి మన జీవితాన్ని సరిచేసుకోవడం కోసం, అలాగే మన ఎదుట జరుగుతున్నటువంటి పాపాన్ని ఖండించడం కోసం దేవుని సింహాసనం మనకి ఎంతైనా అవసరం. ఈ రెండు ఈ లోకంలో చాలా అవసరం. ఒకటి మనల్ని మనం సరిచేసుకోవాలి. బుద్ధిమంతుడైతే తన్ను తాను సరిచేసుకుంటాడని వాక్యం సెలవిస్తుంది, తన మార్గాలను వివేచించుకుంటాడు అని సెలవిస్తుంది వాక్యం. గనుక దేవుని బిడ్డలారా, దేవుని సింహాసనం మన జీవితంలో ఆయన రాజుగా గనుక ఉంటే మొదట మనల్ని సరిచేస్తాడు, తర్వాత మన ద్వారా ఇతరులను కూడా ఆయన సరిచేస్తాడు. అయితే దేవుని సింహాసనం మన జీవితంలో ఈ విధంగా స్థాపించబడితే మనకి కలిగే ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలు ఒక రెండు మూడు అంశాలు మీతో నేను పంచుకుంటాను. మొదటిది ఏమిటంటే, దేవుని సింహాసనం మన జీవితంలో గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా సింహాసనం ద్వారా మనకు ఒక న్యాయం కలుగుతుంది. దేవుని సింహాసనం ద్వారా న్యాయం కలుగుతుంది. ఆ యొక్క మాటను కూడా మనం బైబిల్లో చూడగలుగుతాం. దేవుని సింహాసనం న్యాయం అంటే కీర్తనలు 9:7 ఆయన సింహాసనము నుండి న్యాయం దొరుకుతుంది అని. నీ సింహాసనం న్యాయమైనది, నీ సింహాసనం నీతి వలన స్థాపించబడింది, నీ సింహాసనం కృప వలన స్థాపించబడింది అని వాక్యాలు అనేకములుగా మనం బైబిల్లో చూడగలుగుతాం. అందుకని అక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటంటే, సింహాసనం మన జీవితంలో ఉంటే మనకు కలిగే ఆశీర్వాదం ఏమిటంటే న్యాయము. ఇప్పటి వరకు మీరు ఏ విషయంలో ఎన్ని సందర్భాల్లో అన్యాయం అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా, అది భౌతికంగానైనా ఆత్మికంగానైనా, ఏ విషయంలో మీరు మంచిగానే భక్తి చేయొచ్చు, మంచిగానే మీరు మీ ప్రవర్తన కాపాడుకోవచ్చు, అయినప్పటికీ కూడా దేవుని సింహాసనం మీ జీవితంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నా దేవుడు సింహాసనాసీనుడైన రాజుగా మీ జీవితంలో ఉండే మీకు న్యాయం చేయబోతూ ఉన్నాడు. ఇది మొదలుకొని
దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సింహాసనం మనకే ఆశీర్వాదకరంగా. మరొక మాట కూడా ప్రకటన గ్రంథము 4:5 ఆయన సింహాసనములో నుండి మెరుపులు ఉరుములు పుట్టుచున్నవి అని వాక్యం సెలవిస్తుంది. మెరుపులు ఉరుములు వస్తున్నాయంట. మెరుపులు చూస్తే మనం ఆకాశంలో ఒక్కసారి మెరుపును చూడగలిగితే మన కళ్ళు కూడా చీకటి కమ్మేసినట్లుగా అయిపోతాయి. అంటే మెరుపు ద్వారా ఏం కలుగుతుంది? మెరుపు బహుశక్తివంతమైనది, బహు కాంతివంతమైనది. దాని కాంతిని మనం చూడలేం. ఈ రైల్వే కరెంట్ కంటే చాలా పవర్ఫుల్, ఎంతో వోల్టేజ్ ఎక్కువ, చాలా ఎక్కువ శాతం వోల్టేజ్ వస్తుంది ఆ మెరుపు ద్వారా. అలాంటి అంటే దేవుని సింహాసనంలో నుండి ఒక శక్తి విడుదల చేయబడుతుంది. ఏ శక్తి అది? ఈ లోకంలో పనిచేస్తున్న రకరకాల శక్తులు ఉన్నాయి. ఈ శక్తి కాదు, కానీ పరలోకము నుండి ఒక శక్తి, దేవుని శక్తి బలహీనులను బలపరుస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆత్మశక్తి ఒక బలహీనుణ్ణి తాకినప్పుడు ఆ బలహీనుడు బలవంతుడుగా, లెక్కకు మించిన మహాసైన్యముగా అతడు మార్చబడతాడు. వారిలో ఒంటరి అయిన వాడు బలమైన జనమగును. ఒంటరి వానికి ఎలా వచ్చింది బలం అంటే దేవుని శక్తి అతడి మీద నిలిచింది గనుకనే. ఆది అపోస్తలుల కాలంలో మొదటి శతాబ్దంలో మేడగదిలో బలహీనులుగా భయంతో ఆ మేడగదిలో అందరూ, యేసు మా నాయకుడు, మా కాపరి, మా బోధకుడు లేడు మా మధ్య అని వాళ్ళు భయముతో దేవుడు చెప్పారు, ఇక మేము వాగ్దానం కోసం కనిపెట్టుకోవాలి, మేడగదిలో ఉండమన్నారు తండ్రి వాగ్దానం కోసం అని చెప్పి వాళ్ళు కనిపెట్టుకుంటూ ఉన్నారు. దాదాపు 10వ దినమున దేవుని శక్తి, దేవుని ఆత్మశక్తి వారందరి మీదకు దిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ అన్యభాషలు మాట్లాడుచూ ప్రవచించుచూ ఉండేరి. అంటే దేవుని అంతవరకు వాళ్ళ బలహీనులే. ఎప్పుడైతే దేవుని శక్తి వారి తలల మీదకు దిగి వచ్చిందో వాళ్ళు బలవంతులుగా మార్చబడ్డారు. ఒక్క అంతకుముందు పేతురు నోట అబద్ధాలు ఉండే, దుడుకు మాటలు ఉండే, ఏవేవో మాట్లాడేవాడు అర్థం కాని మాటలు, నిద్రమత్తులో ఉండేవాడు. అలాంటి పేతురు ఒకేసారి దేవుని శక్తితో నింపబడి అప్పుడు అతడు మాట్లాడుతూ ఉండగా ఇంచుమించు 3,000 మంది రక్షణలోకి రావడం జరిగింది. అంటే దేవుని శక్తి ద్వారా ఏదైనా సాధ్యమే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ వలన సమస్తము సాధ్యమే అని ప్రభు సెలవిస్తున్నారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సింహాసనం మన జీవితంలో స్థాపించబడితే ఒకటి, న్యాయం దొరుకుతుంది మనకి. మనుషులు అన్యాయం చేయొచ్చు, కానీ దేవుడు ఆ అన్యాయాన్ని తిరగరాసి న్యాయంగా మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే దేవుని సింహాసనం మన జీవితంలో ఉన్నందు వలన జరిగే 2వ ఆశీర్వాదం ఏమిటంటే మెరుపులు వస్తాయి. అనగా దేవుని శక్తి, నువ్వు ఏ బలహీనమైన పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ శరీరంలో బలహీనత ఉన్నా, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నా, దేవుని శక్తి నిన్ను తిరిగి మరలా బలపరిచి నిన్ను నిలబెట్టబోతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాట కూడా, దేవుని సింహాసనం మన జీవితంలో స్థాపించబడితే జరిగే ఆశీర్వాదం మరొక మాట, ప్రకటన గ్రంథం 16:17 మరియు 21:4 ఈ విధంగా ఉన్నది. అంతటా దేవుని సింహాసనం నుండి గొప్ప స్వరము నేను వింటిని అని అంటాడు. దేవుని సింహాసనం నుండి ఏం వస్తుంది? గొప్ప స్వరము. ఆ గొప్ప స్వరం ఏం చేస్తుంది? కీర్తనకారుడు అంటాడు, కీర్తనలు 19వ అధ్యాయంలో ఉంటుంది. దేవుని స్వరము బలమైనది, దేవుని స్వరము కాదేశు అరణ్యాన్ని కదిలిస్తుంది. దేవుని స్వరము అరణ్యాన్ని కదిలిస్తుంది, దేవుని స్వరము లేళ్లను ఎన చేస్తుంది. అంటే దేవుని స్వరం ద్వారా ఏదైనా సాధ్యమే. ఎక్కడి నుండి వస్తుంది? సింహాసనములో నుండి. సింహాసనం ఎక్కడుంది? నీ జీవితంలోనే సింహాసనం. మరొక మాట, దేవుని సింహాసనములో నుండి మనకు గొప్ప స్వరం మన యుద్ధకు వచ్చి మనల్ని బలపరుస్తుంది. గొప్ప స్వరం ఏం చేస్తుంది? ఎండిన ఎముకల లోయలోకి ప్రవచనాత్మకమైనటువంటి ఎహెజ్కేల్ ద్వారా ప్రవచనాత్మకమైన మాటను, దేవుని మాట ఆ యొక్క ఎండిన ఎముకల లోయలో అతడు ప్రకటించినప్పుడు అవి లెక్కకు మించిన విస్తారమైన మహాసైన్యముగా మార్చబడ్డాయి. అంతవరకు మా ఆశలు విఫలమైపోయినాయి, మా బ్రతుకు ఇంతే, మేము ఇంతే అనుకుంటూ ఉన్నాయి. ఎప్పుడైతే ప్రవక్త ప్రవచనం ఎత్తి మాట్లాడు అని దేవుడు
యెహెజ్కేలుకు చెప్పారో వెంటనే దేవుని మాటను అతడు ప్రకటించాడు. దేవుని స్వరం ఎప్పుడైతే ఎండిపోయిన ఎముకల మీదకి వచ్చిందో, ఆ స్వరం ఎప్పుడైతే విన్నాయో, గడగడగడమనే ధ్వని పుట్టింది. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని స్వరం నిన్ను బలపరచునుగాక. ఒకటి చెప్పాను, దేవుని సింహాసనం మన జీవితంలో స్థాపించబడి దేవుడే మనకి రాజుగా దేవుని పరిపాలనకు పూర్తిగా మనం అప్పగించుకునినప్పుడు మొదటిగా దేవుని న్యాయమైన పరిపాలన మనకు దొరుకుతుంది. అనగా దేవుని నుండి మనం న్యాయం పొందుకుంటాం. ఎవరు అన్యాయం చేసినా ఇది మొదలుకొని న్యాయం కలుగుతుంది. రెండవది ఏమిటంటే, దేవుని సింహాసనం వలన మెరుపులు, అనగా బలహీనమైన స్థితిలో ఒకవేళ అనారోగ్యంగా ఉన్నా దేవుడు నిన్ను బలపరచునుగాక. మూడవది, దేవుని సింహాసనం వలన కలిగే మూడవ ఆశీర్వాదం గొప్ప స్వరము. ఆ స్వరము ఆ లేళ్లను ఎనజేస్తుంది, కొన్ని చెట్లను కూడా విరిచి వేసింది అని కూడా మనం చూస్తాం. అంటే అది విరిచి వేస్తుంది. నీకు అడ్డంగా ఉన్నది ఏదైనా దేవుడు దానిని విరగొట్టి నీకు మార్గాన్ని సరళము చేయునుగాక. హల్లెలూయా. మరొక మాట నేను చెప్పి ముగింపు ప్రార్థన చేస్తాను. దేవుని సింహాసనం మన జీవితంలో స్థాపించబడితే, యిర్మీయా 3:17, యెరూషలేముకి నా సింహాసనం, యెరూషలేముకి దేవుని సింహాసనం అని పేరు పెడతాను అని ప్రభు చెబుతున్నారు. యెరూషలేమనగా సంఘము, యెరూషలేమనగా ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి, యెరూషలేమనగా నీవే, యెరూషలేమనగా నీ కుటుంబమే. అంటే ఇప్పుడు ఆ యెరూషలేముకి ఏమని పేరు పెడతాడంట దేవుడు? నా సింహాసనం, దేవుని సింహాసనం. వాక్యం వింటున్న నీవే దేవునికి ఒక సింహాసనంగా మార్చబడదువు గాక. దేవుని సింహాసనంగా నీవు మార్చబడితే ఇక నుండి దేవుడే నీ ద్వారా పరిపాలన చేయునుగాక. దేవుడు ఎక్కడుంటాడు, దేవుని సింహాసనం ఎలా అంటే, మరొక మాట మనం చదువుకోగలిగితే కీర్తనలో ఆ మాట ఉంటుంది, 22:3, ఇశ్రాయేలు చేయి స్తోత్రములపై నీవు ఆసీనునిగా ఉన్నావు అని. అంటే దేవునిని స్తుతించడం, దేవునిని ఆరాధించడం. ఈ కార్యము ఎప్పుడైతే మన జీవితంలో జరుగుతుందో, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, కాస్త మనకు సంతోషం కలిగినా, ఆశీర్వాదకరంగా కొనసాగిపోతున్నా, ఏ విషయంలోనైనా దేవుని మనం నిత్యము స్తుతించేవారిగా ఉండగలిగితే చాలండి, దేవుని సింహాసనం మన జీవితంలో స్థాపించబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా స్థాపించబడుతుంది? దేవునిని స్తుతించడం ద్వారా. ఆ స్తుతుల మీద ఆయన కుర్చీ వేసుకొని కూర్చుంటాడు. ఆయనకి ఎలా కుర్చీ వేస్తాం? నువ్వు చెల్లించే స్తుతి, స్తోత్రం, హల్లెలూయా అని అంటున్నావే, అవే దేవునికి సింహాసనం. ఎప్పుడైతే ఎక్కువగా మనసారా ఏదో అనాలోచనగా హల్లెలూయా స్తోత్రం ఏదో సరదాగా చెప్పుకోవడం కాదు, కానీ దేవునిని నిజంగా మనస్ఫూర్తిగా ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళ జీవితంలో సింహాసనం ఉంటుంది, దేవుని సింహాసనం. ఆ సింహాసనం నుండి మూడు ఆశీర్వాదాలు నేను ప్రకటించాను. ఒకటి, న్యాయం కలుగునుగాక. రెండు, నీ జీవితంలో ఏ బలహీన పరిస్థితులు ఉన్నా ఆ బలహీనతలన్నీ తొలగించగలిగే దేవుని శక్తి నీ మీద కృమరించబడునుగాక. మూడవ ఆశీర్వాదం, దేవుని సింహాసనం నుండి గొప్ప స్వరము, అది బలహీనుల్ని బలపరుస్తుంది, పడిపోయిన వారిని లేవనెత్తుతుంది. గనక దేవుని బిడ్డలారా, ఈ దినమే, ఈ క్షణమే, ప్రభువా నీ సింహాసనం నా జీవితంలోకి రావాలి, నీవే నా జీవితంలోకి రాజుగా ఉండాలని నేను ఆశిస్తున్నానని నీవు దేవుని సన్నిధిలో మనవి చేయగలిగితే నిత్యముగా దేవుని యొక్క సింహాసనం నీ జీవితంలో స్థాపించబడుతుంది. నిత్యము ఆయన నీకు పెట్టే పేరు నా సింహాసనం అని పిలుచుకుంటాడు. ఇది మొదలుకొని నిన్ను, అదిగో నా సింహాసనం, నిన్ను చూడగానే దేవునికి అది నా సింహాసనం అని చెప్పేటట్లుగా నీవు దేవుని సింహాసనముగా మారాలి అన్న ఆలోచనతో నీవు దేవుని సన్నిధిలో ఈ క్షణం నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుని సన్నిధిలో నిశ్చయముగా, ప్రభా నాకంటూ నీవే, నేనంటూ నీకు ఒక సింహాసనంగా ఉండాలి ప్రభా, నాకు నీవే రాజుగా ఉండాలి. దావీదు, నేను ప్రారంభంలో చెప్పున్నాను, దావీదు నాకు నా దేవుడే కాపరి, అతడికి ఒక సింహాసనం ఉంది, పరిపాలించడానికి ప్రజలు ఉన్నారు, రాజదండం చేతిలో ఉంది, అన్నీ ఉన్నప్పటికీ కూడా అతడు నాకు దేవుడే నాకు రాజు, నా దేవుడే నాకు కాపరి అని తన్ను తాను పూర్తిగా అప్పగించుకున్నాడు. అలాగూ దేవుని సన్నిధిలో మనం గనుక అప్పగించుకోగలిగితే దేవుని బిడ్డలారా, నిశ్చయముగా దేవుడు ఈ 2018 సంవత్సరంలో ఒక ఉన్నతమైన ఆత్మ సంబంధమైన దీవెన
అలాగే భౌతిక సంబంధమైన భూ సంబంధమైన దేవుని ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపబోతున్నాడు. గనుక వారం వారం రాబోతున్నటువంటి ఈ నడిపించే వాక్యమైన కార్యక్రమాన్ని నీవు వీక్షించండి. దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆయన నిశ్చయించి ఉన్నాడు. గనుక నిశ్చయముగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని ఆశీర్వాదాలు మేలులు మెండుగా కలుగు చేసి దేవుడు వారిని తన రాకడికి రాజ్యానికి సిద్ధపరచునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క నాయన సమయం అందు నాయన యేసయ్య నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు. ఎందరైతే తండ్రి యేసయ్య నీ మాటలు నాయన చెవియొగ్గి ఆలకించి ఉన్నారో, ఎంతమంది అయితే చూసున్నారో తండ్రి, ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, నీ సింహాసనం నా జీవితంలో కావాలి ప్రభు అని ఇది మొదలుకొని నిన్ను స్తుతించి ఆరాధించి మనస్ఫూర్తిగా నిన్ను కొనియాడే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితంలో నీ సింహాసనాన్ని స్థాపించి నీవే వారి జీవితంలో రాజుగా ఉండి వారిని పరిపాలించమని వేడుకుంటున్నాను. నీవు రాజుగా ఉంటే మొదట నీవు మమ్మల్ని సరిచేస్తావని, మా ద్వారా ఇతరులను సరిచేస్తావని మేము విన్నాము తండ్రి. అలాగే నీ సింహాసనం మా జీవితంలో స్థాపించబడితే నిత్యముగా మేము ఆశీర్వదించబడతామని మీరు మాట్లాడారు, న్యాయం కలుగుతుందని మీరు మాట్లాడారు. అలాగే ప్రభువా నాయన, ఏ ఏ విషయాల్లో నాయన వాక్యం విన్న ఈ బిడ్డలు మరి నాయన ఎలా అన్యాయం చేయబడి ఉన్నారో, ఎవరి చేత మోసగించబడి ఉన్నారో, యేసు నామములో వారికి న్యాయం దొరుకునుగాక. అలాగే తండ్రి నాయన, నీ సింహాసనం మా జీవితంలో స్థాపించబడినప్పుడు నీ సింహాసనంలో నుండి మెరుపులు కలుగుతాయని మేము వాక్యంలో చూసాం తండ్రి. అవును తండ్రి, నీ యొక్క మెరుపులు అయ్యా ఒక్కొక్కరి మీద మెండుగా కలుగు చేయండి తండ్రి. నాయన, వారిలో ఉన్న సర్వ బలహీనతలను తొలగించగలిగే శక్తిని విడుదల చేయండి తండ్రి. అలాగే తండ్రి, నీ సింహాసనం మూలముగా గొప్ప స్వరము మా జీవితాల్లోకి వస్తుందని మేము విన్నాము తండ్రి. నీ సింహాసనములో నుండి ఒక్కొక్కరిని బలపరచండి తండ్రి. ఇది మొదలుకొని నడిపించే వాక్యం అనే కార్యక్రమం ద్వారా నీ గొప్ప స్వరం ఒక్కొక్కరి మీద గుత్తులు గుత్తులుగా నీ మాటలు పంపించి వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. నాయన, ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి మీ రాకడ కొరకు ఆయత్తపరచమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.